హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు సార్తో మాట్లాడదాం చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ మనకి తగ్గుతూ కనిపిస్తుంది ఇది అందరికీ హ్యాపీ న్యూసే కదా మరి ఈ టైంలో గోల్డ్ అనేది మనం ఇండియాలో కొనొచ్చా లేదంటే యుఎస్ఏ వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాలా గోల్డ్ అక్కడ ఎలా ఉంటుంది ప్రైస్ ఇక్కడ ప్రైస్ ఎలా ఉంటుంది కంపేర్ టు దుబాయ్లో ప్రైస్ ఎలా ఉంటుంది అసలు గోల్డ్ స్టాక్స్ ఎలా ఉంటాయి ప్రైస్ తగ్గుతున్న క్రమంలో వీటన్నిటిపైన మాట్లాడడానికి వినోద్ కుమార్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే తగ్గుతుంది చాలా ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అనుకోవాలి అయితే ఇప్పుడు ఈ గోల్డ్ స్టాక్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే గోల్డ్ స్టాక్స్ ఇప్పుడు కొనవచ్చు అంటారా గోల్డ్ స్టాక్స్ అంటే జ్యువెలరీ స్టాక్స్ మనం బేసిక్గా గోల్డ్ ఏమైపోయిందంటే ఒక ఆర్గనైజ్ సెక్టర్లకు రావడం స్టార్ట్ అయింది లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం టైటన్ లిస్టింగ్ చేశారు ఇట్స్ తనిష్క్ వాళ్ళ మేజర్ సేల్ తనిష్క్ దాదాపు టెన్ థౌసండ్ క్రోర్స్ రెవెన్యూ ఓన్లీ తనిష్క్లో ఉంటుంది అంటే గోల్డ్ జ్యువెలరీలో ఉంటుంది ముందుగాల టైటన్ వాచ్ కంపెనీగా పేరు ఉండేది ఇప్పుడు జ్యువెలరీ కంపెనీగా పేరు వచ్చింది ఎందుకు వచ్చిందంటే జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ అంతా ఆర్గనైజ్ సెక్టర్లకు రావడం స్టార్ట్ అయింది కరెంటుగా దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ గోల్డ్ బిజినెస్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్గనైజ్డ్ మార్కెట్ అండ్ ఎవ్రీ ఇయర్ మీకు ఆర్గనైజ్ సెక్టర్ గ్రో అవుతూ ఉంది ఈరోజు మనం చూడండి పర్చేస్ చేసేటప్పుడు మనం జ్యువెలరీ పర్చేస్ చేసేటప్పుడు ఒక రినౌండ్ షాప్కి వెళ్తాం ఒక బ్రాండెడ్ షాప్కి వెళ్తాం దర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ ప్రతి సిటీలో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి సో మనం బ్రాండెడ్ షాప్కి వెళ్ళి కొనడం స్టార్ట్ చేస్తాం ముందర కాలంలో ఎలా ఉండింది మనం ఒక గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్ళి లేదంటే ఒక చిన్న కొట్టుకు వెళ్ళి గోల్డ్ స్మిత్ కొట్టుకెళ్ళి అక్కడ ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇది మ్యానుఫ్యాక్చర్ చేయండి ఇది తయారు చేయండి అని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చాక మనం డెలివరీ తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనం అంతా రెడీమేడ్ గోల్డ్ తీసుకుంటున్నాం మళ్ళీ రెడీమేడ్ గోల్డ్లో మనం తన్ని ఎలా నమ్మేది ఎంత ప్యూరిటీ ఉంది ఎన్ని క్యారెట్స్ ఉంది ఇదంతా నమ్మడానికి కొంచెం ట్రస్ట్ ఫేత్ అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎందుకంటే మన తెలిసిన గోల్డ్స్ మీద దగ్గర మనకు కావాల్సిన డిజైన్స్ ఉండవు ఓకే తెలివని వాటి దగ్గర ఫేత్ ట్రస్ట్ క్వాలిటీ ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది సో దీనికి కొంత బిఏ స్టాండర్డ్స్ అని చెప్పేసి నైంటీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం గోల్డ్ అనేసి ఇవన్నీ వచ్చాయి వచ్చాక కూడా మనకు ఆ ట్రస్ట్ ఫేత్ అనేది డెవలప్ అవ్వడం కోసం అనేది ఒక బ్రాండెడ్ షాప్కి వెళ్తే డిజైన్స్ మనకు సెలెక్టివ్ ఉంటుంది క్వాలిటీ మీద కొంత మనకు నమ్మ నమ్మకం ఏర్పడుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే అంత జ్యువెలరీ అంతా మీకు బ్రాండెడ్కి వెళ్ళిపోయి సో మనం తనిష్కని వెళ్ళడం ఓకే అలాగే జోయాలు కాస్ అంటున్నాం ఓకే కళ్యాణ్ జ్యువెలర్స్ అంటున్నాం సో ఇవన్నీ లిస్టెడ్ సెగ్మెంట్లోకి వచ్చాయి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మీరు ఈ జ్యువెలరీ మార్కెట్ చూస్తే జ్యువెలరీ స్టాక్స్ చూస్తే టెన్ టైమ్స్ గ్రో అయ్యాయి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న ఒక బ్రాండెడ్ జ్యువెలరీ కంపెనీ లిస్టెడ్ కంపెనీ ఈరోజు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ వెళ్ళింది ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ లిస్టెడ్ కంపెనీ సో ఇమాజిన్ సో మనీ లిస్టెడ్ కంపెనీస్ రాను రాను ఇంకా నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఈ జ్యువెలరీ అంతా మీరు బ్రాండెడ్ షాప్కి వెళ్ళడం ఇంకోటి ఏంటంటే ఏదైతే నోన్ కంపెనీస్ నోన్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో సిటీలో అవన్నీ కూడా లిస్టింగ్కి వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం కొన్ని కంపెనీస్ లిస్టెడ్ అవ్వకపోవచ్చు బట్ లిస్టెడ్కి వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎప్పుడైతే మనకు డిమానిటైజేషన్ తర్వాత అంత ఆర్గనైజ్ సెక్టర్కి మారుతూ ఉందో రియల్ ఎస్టేట్ అయినా సరే ఏదైనా సరే ఇవి కూడా ఒక ఆర్గనైజ్ సెక్టర్కి మారుతూ ఉంది కాబట్టి జ్యువెలరీ స్టాక్స్లో మనకు ఫేత్ పెరిగింది అండ్ జ్యువెలరీ కంపెనీస్లో లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా గ్రో అవుతున్నాయి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఇండియా ఇస్ టెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీ రైట్ దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ మన ఎక్స్పోర్ట్లో టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ డైమండ్స్కి వస్తుంది అంటే ఎంత మన ఎక్స్పోర్ట్స్ మన గోల్డ్ జ్యువెలరీ మీద వరల్డ్ ప్రపంచంలో ఎంత ప్రాముఖ్యత ఉందనేది మనకు తెలుస్తుంది దీనివల్ల ఈవెన్ గవర్నమెంట్ కూడా మీరు చూడండి గుజరాత్లోనో ఎక్కడోనో ఓన్లీ డైమండ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశారు సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫోకస్ అంతా డైమండ్ జ్యువెలరీ వీటి మీద ఇండియా ఇస్ కమింగ్ బికాస్ లార్డ్ ఆఫ్ ఫారెక్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ సో కంప్లీట్గా మనకు ఆర్గనైజ్ సెక్టర్కి షిఫ్ట్ అయిపోతూనే ఉంది ఆల్రెడీ షిఫ్ట్ అయింది ఇంకా పర్సంటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్స్లో ఫోకస్ బాగా పెరుగుతుంది ఈ స్టాక్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇవంతా ఎందులో వస్తుందండి కన్జంప్షన్ వస్తుంది సో కన్జంప్షన్ ఫండ్స్ లేదా లార్జ్ క్యాప్ ఫండ్స్ వీటిలో ఇవన్నీ వస్తున్నాయి మనకు ఎస్ఎంఈ అంటాం అంటే ఎస్ఎంఈ సెక్టర్ అని కొత్తగా స్టార్ట్ అయ్యి సో ఆ సెక్టర్లో ఈ కంపెనీస్ అన్నీ కూడా లిస్ట్ అవుతున్నాయి ఆర్బీజెడ్ జ్యువెలర్స్ అని చెప్పేసి మోతీసన్స్ జ్యువెలర్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ మనకు ఎస్ఎంఈ సెగ్మెంట్లో కూడా ఇవి స్టార్ట్ అవుతున్నాయి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం ఆ సెగ్మెంట్లు ఇవి స్టార్ట్ అవుతున్నాయి సో ఫోకస్ అంతా మనకు ఆర్గనైజ్ సెక్టర్లో వెళ్తుంది మనం గోల్డ్ జ్యువెలరీ కొనడం ఓకే మనకు అందులో వేస్టేజ్ ఇవన్నీ లాస్ వస్తుంది అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది మనకు కాస్ట్ ఆఫ్ గోల్డ్ పైన డైమండ్ కాస్ట్ పాలిషింగ్ కాస్ట్ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అగైన్ జిఎస్టీ ఈ ట్యాక్సెస్ అన్నిటి వల్ల మన గోల్డ్ పోర్షన్ మన ఒక ఆర్నమెంట్లో ఓన్లీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది మిగతా అంతా కొన్ని డైమండ్ మీరు నెక్లెసెస్ ఇవన్నీ చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఓన్లీ మీకు మేకింగ్ ఛార్జెస్ వేస్టేజెస్ మీదకెళ్ళి మీకు డైమండ్ మనకు తెలియదు డైమండ్ ఏం డైమండ్ వాడుతుందని కూడా తెలియదు ఎంత సర్టిఫికేషన్ ఇచ్చినా డౌట్స్ ఉంటుంది రైట్ సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం ఆర్గనైజ్ సెక్టర్కి వెళ్ళిపోతుంది ఈ స్టాక్స్ అనేది హ్యూజ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఎప్పుడైనా జ్యువెలరీ ఉన్నప్పుడు జ్యువెలరీ స్టాక్స్ మీద కొంచెం అకములేట్ చేసుకుంటే ఈ లాస్ అనేది ఈ ప్రాఫిట్ ఆఫ్ స్టాక్స్ మీద లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కన్జంప్షన్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నాం అనుకోండి అందులో మనకు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ జ్యువెల్రీలో వస్తున్న లాస్ ఇక్కడ రికవర్ అయినట్టు రికవర్ సార్ చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఇండియాలో కొనడం మంచిది అంటారా లేదంటే అమెరికా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ తెచ్చుకోవడం మంచిదా అసలు డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇండియా కానీ అమెరికా కానీ దుబాయ్ ఆ బంగారం తేడా ఎలా ఉంటుంది సార్ ఏది మంచిది అంటారు మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఇంపోర్టెడ్ సో దానివల్ల కాస్ట్ ఎలా వస్తుంది మనకు ఈరోజు గోల్డ్ ధర దాదాపుగా మనకు బులియన్ మార్కెట్లో అరౌండ్ సెవెంటీ వన్ థౌసండ్ సెవెంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పర్ తులా ట్రేడ్ అవుతుంది ఎస్ ఈ ప్రైజ్ ఎలా వచ్చింది మనకు ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్కి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఓకే నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ టోటల్ యాడ్ చేసుకుంటేనే మన ల్యాండెడ్ కాస్ట్ తెలుస్తుంది సో మనం ఒక షాప్కి వెళ్ళి మనకు గోల్డ్ జ్యువెలరీ కావాలంటే తను గోల్డ్కి ఒక ప్రైజ్ ఇస్తాడు ఆ ప్రైస్ ఎలా వస్తుంది అంటే గో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ కస్టమ్స్ డ్యూటీ దిస్ ఇస్ ద ప్రైస్ నా కస్టమ్స్ డ్యూటీ తగ్గింది కదండి టెన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ వచ్చింది కదా అంటే ఫోర్ పర్సెంట్ మనకు తగ్గడం జరిగింది సో మన ప్రైజెస్ కూడా దాని విధంగా అడ్జస్ట్ అయింది మనం యుఎస్ నుంచి దుబాయ్ నుంచి ముందర ఎందుకు తెచ్చే వాళ్ళం అంటే ఈ కస్టమ్స్ డ్యూటీ హ్యూజ్ అండ్ అవ్వడం వల్ల ముందర ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండింది దాన్ని టెన్ టెన్ నుంచి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ సో మీకు ఏమవుతుందంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గుతూ వస్తుంది సో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ మనం దుబాయ్కి వెళ్ళి యూఎస్కి వెళ్ళి కొంటే ఎందుకు కొనేవాళ్ళం అంటే ఇండియాలో ఎక్స్పెన్సివ్ అయిపోయింది బికాస్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ బట్ మనం దుబాయ్ అయినా యూఎస్ అయినా ఒక సర్టన్ క్వాంటిటీ మనం తెచ్చుకోవచ్చు విదౌట్ డ్యూటీ వెన్ వీ స్టే దేర్ దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉంటే మీరు ఇంతవరకు తెచ్చుకోవచ్చు అని ఒక రూల్ ఉంది అది మనం తెచ్చుకోగలిగామనుకోండి కొంతవరకు మనకు ఇక్కడ వెరిఫికేషన్లు అవన్నీ ఒకసారి మనం హ్యాపీ మన లక్కీ ఉంటే అది కూడా మనం అవాయిడ్ చేస్తాం సో మనకు ఆ టెన్ పర్సెంట్ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో అది సేవ్ అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గుతూ ఉంది కాబట్టి మనకు వేరియేషన్ తక్కువ ఉంది జస్ట్ బికాస్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ మనం ఏదో కొంత నామినల్ క్వాంటిటీ తెచ్చుకుంటే పెద్దగా పని చేయదు ఎందుకంటే మనం హ్యూజ్ క్వాంటిటీ అయితే తెచ్చుకోలేము సమ్ లిమిటెడ్ క్వాంటిటీ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెచ్చుకోవచ్చు డ్యూటీ ఉండదు అప్పుడు సో సిక్స్ పర్సెంట్ వేరియేషన్ కోసం యూజ్ అయితే తెచ్చుకోలేం సో తెచ్చుకున్న దానికి సిక్స్ పర్సెంట్ అంటే కస్టమ్స్ డ్యూటీ పెద్దగా మనకు సేవ్ అయ్యేది ఏం లేదు బెటర్ టు బై హియర్ ఎందుకంటే ఫిజికల్గా గోల్డ్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ రిటల్ రిస్కీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ ఇక్కడ కొనుక్కోవడమే బెటర్ దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మనం అమెరికా వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా గోల్డ్ కొనుక్కోవాలి మనకేమన్నా తక్కువ ధరకు వస్తుంది ఇదంతా కొంతవరకు తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇండియాలోనే కొనుక్కోవడం బెటర్ అన్నట్టుగా ఒక ఇండికేషన్గా ఒక బెనిఫిట్గా అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మరి గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది కదా స్మగ్లింగ్ కూడా తగ్గించవచ్చు అంటారా డెఫినెట్గా అండి ఎప్పుడైతే వేరియేషన్ ఎక్కువ ఉంటుందనుకోండి మనకు సేవ్ చేయడం కోసం అనేది మనం వేరే దారిలో వెతుకుతూ ఉంటాం ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ తగ్గిపోతుంది కాబట్టి రానడానికి తగ్గిపోతుంది ఇంకా మనకు ముందు ముందుకు ఇంకా తగ్గింది అనుకోండి కస్టమ్స్ డ్యూటీ ఇంటర్నేషనల్ ప్రైస్కి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఓకే అదొక్కటే యాడ్ చేసేస్తే ఇండియన్ ప్రైస్ గోల్డ్ ఆఫ్ వచ్చేస్తుంది ఇప్పుడే ఇక్కడేమవుతుంది కస్టమ్స్ డ్యూటీ తగ్గుతున్నా కొద్దీ మనకు అంత వేరియేషన్ కనిపించట్లేదు అలాంటప్పుడు స్మగ్లింగ్ స్మగ్ల్ చేసి స్మగ్ల్డ్ గోల్డ్ కొనడం రిస్క్ ఎందుకు ఇక్కడ మనకు ఆర్గనైజ్డ్ సెక్టర్లోనే మంచిగా బిల్ ఇచ్చేసి పేమెంట్ చేసేసి గోల్డ్గానేసుకుంటే మనకు ఎప్పటికైనా ఎవరితోనైనా ఏం ఇబ్బంది లేదు మనం బేషుగ్గా ఎంత అంటే అంత గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు వేసుకోవచ్చు ఏదో నామినల్ కాకుండా మనం షాప్ షాప్కీపర్తో బార్గెన్ చేయగలిగితే మనకు బెటర్ ప్రైజెస్ అండి లేదా గోల్డ్ తగ్గింది గోల్డ్లో మీరు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ టెన్ పర్సెంట్ వేరియేషన్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో మనం చూసాం బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత రైట్ ఒక్కోసారి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ వల్ల కూడా మనకు గోల్డ్ ప్రైజెస్ తగ్గుతున్నాయి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కరెక్ట్ అయినప్పుడు కొను కొనుక్కున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ కస్టమ్ డ్యూటీ డిఫరెన్స్ ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది కదా సో గోల్డ్ తక్కువ ఉన్నప్పుడు మనం వెళ్ళి బేసిక్గా షాపింగ్ చేసుకుంటే ఆ ఫైవ్ సిక్స్ పర్సెంట్ డిఫరెన్స్ కూడా అడ్జస్ట్ అవుతుంది ఎందుకు ఇదంత కన్ఫ్యూజన్ ఇన్స్టెడ్ ఫేర్గా ఫ్రాంక్గా బెటర్ ప్రైస్ బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కుంటే బెటర్ అని అవుతుంది కాబట్టి స్మగ్లింగ్ అంతా ఇంకా డిస్ట్రాక్ట్ అవుతుంది దానివల్ల పెద్ద లాభం వచ్చేది ఏం లేదు ప్రైసెస్ చూసుకుంటే డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ఇండియాలో కానీ అమెరికాలో కానీ దుబాయ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ప్రైసెస్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ ద బెంచ్ మార్క్ నా ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్గా అరౌండ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పర్ హౌండ్స్ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రేడ్ అవుతాం ఓకే దాన్ని మనం తులాస్లో కన్వర్ట్ చేసుకుంటాం ప్లస్ దానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొన్ని చార్జెస్ పడతాయి ఓకే దాని తర్వాత మనకు ప్యాకింగ్ కాస్ట్ అని ఇదని అన్నీ ఉంటాయి దానికి మనం కస్టమ్స్ డ్యూటీ యాడ్ చేసుకుంటాం మళ్ళీ లోకల్లో ఏమైనా ట్యాక్సెస్ ఉన్నా చేస్తే దానికి యాడ్ చేసుకుంటాం ఇవన్నీ మన కస్టమ్ డ్యూటీ మేజర్గా తగ్గుతుంది కాబట్టి మనకు డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది మనం లోకల్లో అయినా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కదా మనం రాజస్థాన్ నుంచి గోల్డ్ తెచ్చిన బాంబే నుంచి గోల్డ్ తెచ్చిన హైదరాబాద్కి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అక్కడ నుంచి ఇంటర్నేషనల్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అంతే సో దెర్ ఇస్ నో మేజర్ డిఫరెన్సెస్ సో మనకు ఇంటర్నేషనల్ ప్రైస్ ఈజ్ ద బేస్ ఫర్ అవర్ లోకల్ ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఫర్ విచ్ యూ టు యాడ్ సర్టన్ కంపొనెంట్స్ సో ఆ కంపనెంట్స్ తగ్గుతున్నప్పుడు మనకు బయట నుంచి వచ్చే గోల్డ్కి ఇక్కడ వచ్చే గోల్డ్కి పెద్దగా వేరియేషన్ ఉండే అవకాశం తక్కువ సో ఓవరాల్గా గోల్డ్ ప్రైస్ తగ్గడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా సార్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం బేసిక్గా కొనుక్కోవచ్చు ఇప్పుడు అందరూ క్రెడిట్ కార్డ్ అని చెక్ అని ఇదే విధంగా కొంటూ ఉన్నారు టాక్సెస్ కూడా తగ్గుతున్నాయి ఇంకొంచెం మనకు జిఎస్టి త్రీ పర్సెంట్ ఉంది అది కూడా కొంచెం తగ్గితే మనకి ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది ప్రస్తుతం మాత్రం మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కొంటే మనకు బెటర్ ప్రైజ్ వస్తుంది ఎలాగైనా మనం లాస్ట్ ఫార్టీ ఇయర్స్ చూసాం నైన్ టు టెన్ పర్సెంట్ కంపౌండింగ్ రిటర్న్ ఇస్తూనే ఉంది గోల్డ్ నథింగ్ టు వరీ థ్యాంక్ యూ సార్